శుక్రవారం ఆదివారం వరి కోతలకు విరామం జిల్లా సంయుక్త కలెక్టర్ వ్యవసాయ శాఖ పౌర సరఫరాల శాఖ పోలీస్ హార్వెస్టర్ల యజమానులు మండల రైతు బంధు సమితి అధ్యక్షులు మిల్లర్లతో అదనపు కలెక్టర్ విచంద్రశేఖర్ డిఐజీ రంగనాథ్ సమీక్ష సమావేశంలో నిర్ణయం జిల్లాలో వానాకాలం ధాన్య సేకరణలో రైతాంగంకు ఇబ్బంది లేకుండా శుక్రవారం ఆదివారం రెండు రోజులు వరి కోతల విరామంను జిల్లా యంత్రాంగం ప్రకటించింది గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఉదయాత్య భవన్లో అదనపు కలెక్టర్ విచంద్రశేఖర్ డిఐజీ ఏవి రంగనాథులు పౌర సరఫరాల శాఖ వ్యవసాయ శాఖ పోలీస్ హార్వెస్టర్ యజమానులు మండల రైతు సమితి అధ్యక్షులు మిల్లర్లతో సమావేశం నిర్వహించి వానాకాలం ధాన్యం సేకరణలో ఇబ్బందులపై చర్చించారు ధాన్య సేకరణలో ఒకేసారి హార్వెస్టర్ యంత్రాలతో కోతలు కోయడం పెద్ద ఎత్తున ధాన్యం మిల్లులకు సామర్థ్యానికి మించి రావడంతో మిల్లుల వద్ద కొనుగోలు కేంద్రాల వద్ద రద్దీ ఏర్పడి మిల్లుల వద్ద ధాన్యం నిల్వలు క్లియర్ కాక ధాన్యం నిగుమతి చేసుకోవడంలో జాప్యం జరిగి రైతులు ఇబ్బంది పడుతున్న విషయాలపై ఈ నెల 26న మంగళవారం రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి వానాకాలం ధాన్యం కొనుగోళ్లపై నిర్వహించిన సమావేశంలో చర్చించి హార్వెస్టర్లను నియంత్రించాలని కొనుగోలు కేంద్రాల వద్ద మిల్లుల వద్ద ట్రాక్టర్ల రద్దీ తగ్గించేందుకు సమావేశం జరిపి చర్యలు తీసుకోవాలని మంత్రి జిల్లా కలెక్టర్ జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు మంత్రి ఆదేశాల మేరకు అదనపు కలెక్టర్ వి చంద్రశేఖర్ డిఐజీ ఏవి రంగనాథులు హార్వెస్టర్ యజమానులు మిల్లర్ అసోసియేషన్ ప్రతినిధులు రైతు సంఘాల ప్రతినిధులు వివిధ శాఖల అధికారులతో సమావేశం జరిపి చర్చించారు ఈ సమావేశంలో రేపు శుక్రవారం అక్టోబర్ 29 ఆదివారం అక్టోబర్ 31న రెండు రోజులు వరికోతల విరామం ప్రకటించారు ప్రతి వారం కూడా రెండు రోజులు వరికోతల విరామం ప్రకటిస్తూ మిల్లర్లు మండల రైతు బంధు సమితి అధ్యక్షులు సభ్యులు హార్వెస్టర్ యజమానుల అంగీకారంతో నిర్ణయం తీసుకున్నారు రేపు శుక్రవారం ఆదివారం వరికోతల విరామం ప్రకటిస్తూ వచ్చే వారం నుండి గురువారం ఆదివారం రెండు రోజులు వరికోతల విరామం ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నారు సోమవారం సమావేశం జరిపి పరిస్థితి అవసరాన్ని బట్టి గురువారం ఆదివారం రెండు రోజులు వచ్చే వారం నుండి వరికోతల విరామంపై నిర్ణయం ప్రకటిస్తామని డిఐజీ ఏవి రంగనాథ్ అదనపు కలెక్టర్ వి చంద్రశేఖర్ తెలిపారు ఈ సమావేశంలో జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షులు రామచంద్ర నాయక్ జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేశ్వర్లు పౌర సరఫరాల డిఎం నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ ఏడీ హుసేన్ బాబు నల్గొండ జిల్లా రైస్ మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షులు సిహెచ్ యాదగిరి గౌరవ అధ్యక్షులు కందుకూరు మహేందర్ మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గౌరు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు